ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి పగటిపూట లోపల జరిగే రసాయనిక మార్పులు వేరుగా ఉంటాయి, రాత్రిపూట చీకటి సమయంలో జరిగే రసాయనిక మార్పులు వేరుగా ఉంటాయి. మరి పగటిపూట 12 గంటలు, రాత్రిపూట 12 గంటలు. అందుకని చీకట్లో 12 గంటలు విడుదలవ్వాల్సిన హార్మోన్స్ రాత్రి వేళల్లో విడుదలైతేనే జీవక్రియ సజావుగా ఉంటుంది. ఎండున్నప్పుడు విడుదలవ్వాల్సిన హార్మోన్స్ పగలు 12 గంటలు మాత్రం పర్ఫెక్ట్గా విడుదలైతే ఆరోగ్యం బాగుంటుంది. కానీ లైట్లు కనిపెట్టడం వల్ల పగలు వెలుతురులో ఉన్నట్లే రాత్రి కూడా చీకటి లేకుండా వెలుతురులో ఉండటం వల్ల రాత్రిపూట 12 గంటల పాటు చీకట్లో విడుదలవ్వాల్సిన హార్మోన్స్ మన లోపల సరిగా ఉత్పత్తి కాక ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకని చీకట్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎక్కువ చీకట్లో మీరు గడపటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏమిస్తాయి, వాటి లాభాలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డే టైం మనందరం పని చేసుకోవాలి. పని చేసుకోవాలంటే శక్తి కావాలి. మరి ఉన్న శక్తిని ఖర్చు పెడుతుంటే మళ్ళీ కొత్తగా శక్తిని అందించడం కోసం ఆహారం కావాలి. అందుకని డే టైం అంతా మనం పని చేసుకునేటప్పుడు మనం తిన్న ఆహారాలు ఎనర్జీగా మారటానికి కొన్ని హార్మోన్స్, కొన్ని ఎంజైమ్స్ శరీరంలో విడుదలవుతుంటాయి ఎనర్జీ ప్రొడక్షన్కి. అలాగే మరి తరిగిపోయిన ఎనర్జీని తిరిగి పూరించడానికి ఆహారం తినాలి కాబట్టి ఆకలిని రగిల్చే హార్మోన్స్ డే టైం ఎక్కువ ఉంటాయి, డైజెషన్ చేసే ఎంజైమ్స్ కూడా డే టైం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జీవ గడియారం ప్రకారం వెలుతురున్నంతసేపే మన కళ్ళు కనపడతాయి. కాబట్టి సూర్యుడున్న 12 గంటల సమయం పాటే మన శరీరంలో ఈ డైజెషన్ ప్రేరేపించే హార్మోన్స్ ఎంజైమ్స్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఎంజైమ్స్ బాగా విడుదలవుతూ ఉంటాయన్నమాట. అంచేత మనందరం పగటిపూట కష్టపడుతున్నప్పుడు మరి ఆకలి బాగా వేస్తుంది, అరుగుదల స్పీడ్గా ఉంటుంది పగటిపూట, కాస్త మనకి ఎనర్జీ కూడా బాగా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. ఈ విషయంలో అందరం బాగానే ఉన్నాం. కానీ చీకటి పడిన తర్వాత కంటి మీద లైట్ పడకుండా ఆగినప్పుడల్లా కొన్ని హార్మోన్స్ రాత్రి వేళల్లో రిలీజ్ అవుతుంటాయి. అవి బాడీని రిపేర్ చేసే హార్మోన్స్, బాడీని రిలాక్స్ చేసే హార్మోన్స్, నిద్రపుచ్చే హార్మోన్, ఇలాంటివన్నీ రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా మెలటోనిన్ హార్మోన్, ఇది నిద్రపుచ్చే హార్మోన్, బాడీని రిలాక్స్ చేసే హార్మోన్. ఇంకా కొన్ని ఎంజైమ్స్ లాంటివి కొన్ని నైట్ టైం రిపేర్ క్లీనింగ్ కోసం రిలీజ్ అవుతాయి. కొన్ని హార్మోన్స్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇలాంటి ఐజీఎఫ్ అంటారు, అవి ఎక్కువ రాత్రి వేళల్లో రిలీజ్ అవుతుంటాయి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు. అలాగే గ్రోత్ హార్మోన్స్ అంటారు కొన్ని, ఇవి నైట్ టైం ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 హార్మోన్స్, మెలటోనిన్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, గ్రోత్ హార్మోన్, ఇవన్నీ కూడా బాడీలో రిపేరు క్లీనింగ్ జరగటానికి, బాడీ రిలాక్సేషన్ బాగా జరగటానికి, బాడీ రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అవ్వటాని కోసం, మరి నిద్రపోవటానికి సంబంధమైన హార్మోన్స్ అన్నమాట. లివర్ కూడా డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్స్, మరి ఇవన్నీ కంటి మీద లైట్ పడినప్పుడు రిలీజ్ అవుతాయి. మరి మనం ధర్మం ప్రకారం ఆలోచిస్తే 12 గంటలు 11 గంటలు చీకటి ఉంటుంది. 12-11 గంటల పాటు కంటి మీద లైట్ పడకుండా ఉంటే ఈ హార్మోన్స్ అన్ని గంటల సేపు విడుదలైతే ఈ పగలు చేసిన కష్టానికి సంబంధించినంతా కూడా మరి విడుదలైన వేస్ట్ని క్లీన్ చేసుకోవాలన్నా, పగల కష్టం వల్ల వచ్చిన అలసట అంతటిని తొలగించుకోవాలన్నా, బాడీ రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి డీటాక్సిఫికేషన్ అయ్యి నెక్స్ట్ డేకి మళ్ళా జీవ గడియారం సజావుగా సాగి రెడీ అవ్వాలన్నా ఈ 12 గంటలు ఈ హార్మోన్ చీకట్లో విడుదలవ్వాల్సిన విడుదలైతే మంచిదన్నమాట. మరి మనకి లైట్ 8 గంటలు పడకుండా కంటి మీద ఉంటున్నది, 6 గంటలు మాత్రమే పడకుండా ఉంటున్నది, మిగతా 5-6 గంటలు కంటి మీద లైట్ పడుతూనే ఉంది. అంటే మీకు చీకట్లో లాభాన్ని కలిగించే అనేక రకాల హార్మోన్స్ ఎంజైమ్స్ లైట్ 6 గంటలు ఎక్కువ పడుతున్నది. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10, 11, 12 దాకా లైట్ పడేటట్టు మనం చూస్తున్నాం. సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీ చూడవచ్చు, ఇంట్లో లైట్లు అవ్వచ్చు, వర్క్ రూపాలు అవ్వచ్చు, ఈ 12 గంటల దాకా అంటే ఈ 6 గంటలు ఈ చీకట్లో లాభాన్ని కలిగించే హార్మోన్స్ విడుదలవ్వకుండా మీ లైట్ కారణమవుతున్నది. అందుకని మీ జీవ గడియారం ఇర్రెగ్యులర్ అవటానికి ఈ లైట్ కంటి మీద ఎక్కువ పట్టడానికి ఒక కారణం జరుగుతున్నది. కాబట్టి మీరు రాత్రి వేళల్లో నిద్రపుచ్చే హార్మోన్ 50% మీకు తగ్గిపోతుంది. ఎందుకు 50%? మీ కంటి మీద లైట్ ఎక్కువ పడుతున్నది,
50% నైట్ 6 గంటల పాటే లైట్ పడట్లా కాబట్టి సక భాగమే హార్మోన్ తయారవుతుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, అట్లాగే గ్రోత్ హార్మోన్, ఇవి కూడా బాడీలో రిపేరు క్లీనింగ్ యాక్టివ్గా జరగటానికి, బోన్ మ్యారో నుంచి ఇమ్యూనిటీ సెల్స్ ఎక్కువ విడుదల అవ్వటానికి నైట్ టైం, ఇవన్నీ భలే ఉపయోగం అన్నమాట. లివర్ డీటాక్సిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఎంజైమ్స్ని పొట్ట ఫుడ్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది అన్నమాట. అది నైట్ టైం. మరి ఇవన్నీ మీరు మిస్ అవుతారు. దాని ద్వారా ఏమవుతుంది, బాడీలో వ్యర్థాలు పోగైపోతాయి, రిపేరు క్లీనింగ్ జరగదు, నిద్ర సరిగా రాదు, ఇవన్నీ నష్టాలు అన్నమాట. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అంటే, సాధ్యమైనంత వరకు అందరు 6 గంటలకే పనులు ఆపేసేసి 6 గంటలకే లైట్లన్నీ ఇంట్లో క్లోజ్ చేసేసి చీకట్లో ఉండండి అంటే ఇది మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. కానీ ఒక పరిష్కారం వయా మీడియాగా ఆలోచిస్తే, మరి మనందరం మనుషులుగా ఉన్నందువల్ల కొన్ని బాధ్యతలు తప్పదు. సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉన్నప్పుడు కనీసం 10-11 దాకా మేల్కొని ఉండి స్క్రీన్లు టీవీలు సెల్ ఫోన్లు చూడటం తగ్గించుకుని కొంచెం 8-9 వరకైనా కుదించండి. ఇంకో 3 గంటలు మంచి హార్మోన్స్, మన రిపేరు క్లీనింగ్ హార్మోన్, నిద్రపుచ్చే హార్మోన్ ఉత్పత్తి అట్టడి చేయండి. కనీసం 8-9 కాడి నుంచి అన్నా కావాలని స్క్రీన్లు ఎక్కువ చూడటం, కావాలని సెల్ ఫోన్లు కానీ, లేకపోతే కావాలని ఇతర ప్రోగ్రామ్స్ వైపు మైండ్ పెట్టకుండా కొంచెం తగ్గించేసి అట్లా జాగ్రత్త పడండి. ఇంకొకటి మీరు చేయొచ్చు, 8-9 గంటల నుంచి ఇంట్లో ఉన్నారు, కనీసం ఇంట్లో బెడ్ లైట్ ఎక్కడన్నా కొంచెం వెలుతురు ఉండేటట్టు ఉంచుకుని మెయిన్ కంటి మీద లైట్ పడకుండా లైట్స్ అన్నీ ఆపేసేయండి. 1 గంట 1.5 గంటన్నరన్నా ఒక మాదిరి లైట్లో మీరు గడిపారంటే 1 గంట 1.5 గంటన్నరన్నా ఈ నైట్ రిలాక్సేషన్ హార్మోన్, నిద్రపుచ్చే హార్మోన్ ఇంకా పెరుగుతుంది కదా. అందుకని సాధ్యమైనంత వరకు కంటి మీద లైట్ పడకుండా ఉంటే, రెటీనాకు చేరకుండా ఉంటే చాలు, చీకటి ఫీలింగ్ ఇక్కడ కలగాలి, అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. పడుకునేసరికి పొట్ట ఖాళీ అవ్వాలి, అప్పుడే లివర్ రిపేరు క్లీనింగ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అన్నమాట. అందుకని సాయంకాలం పెందలకాడే తినేయండి. సాధ్యమైనంత వరకు 8-9 గంటల నుంచి అన్న కంటి మీద లైట్ పడకుండా మీరు మీ పిల్లలు కొంచెం అవకాశం ఉన్న వరకు శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మరి ఇది బెస్ట్ గుడ్ హ్యాబిట్ అన్నమాట. అంటే కంటి మీద లైట్ పడితే ఏమవుతుంది అనుకుంటారు, లైట్ పడినంతసేపు ఇవి రిలీజ్ కావు, కాబట్టి ఈ నష్టం అంతా మన శరీరంలో జరగటం వల్ల లాభాలు మిస్ అవుతున్నాం, నష్టాలు ఎక్కువ, రోగాల రూపంలో వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.